నమస్కారం, నేను మీ శంకర్. మీరు చూస్తుంది ద న్యూస్ తెలుగు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు, తీవ్రంగా నష్టపోయారు. వారందరినీ ఆదుకోవడం కోసం ప్రభుత్వం ప్రజల నుంచే సహాయం అర్థిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ నిధులు అందించాలని కోరుతోంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలతో పాటుగా చాలామంది సామాన్యులు కూడా స్పందించారు. తమకు తోచిన రీతిలో సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి వివిధ రూపాల్లో పంపిస్తున్నారు. సినిమా హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. దాంతోపాటుగా పొలిటీషియన్ టర్న్డ్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగానూ డిప్యూటీ సీఎం హోదాలో తన తరపున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇంకా చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. పారిశ్రామికవేత్తలు చాలామంది తమ వంతుగా సహాయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వర్ కూడా తన సంస్థ తరపున 2 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. ఇట్లా అనేక మంది ఈ లిస్టులో ఉన్నారు. అయితే ఈ సహాయాన్ని ప్రభుత్వం ఎక్కడ వెచ్చిస్తుంది, ఎట్లా వెచ్చిస్తుంది, ఎంత మొత్తం వసూలయ్యింది, ఎప్పుడెప్పుడు వెచ్చిస్తుంది, ఈ విషయాల్లో ట్రాన్స్పరెన్సీ కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ప్రకృతి విపత్తులకు నిలయంగా ఉన్న కేరళ అనుభవాన్ని మనం పరిశీలిద్దాం. కేరళలో అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. పినరయి విజయన్ సారథ్యంలోని ప్రభుత్వం అక్కడి ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తున్న నిధుల విషయంలో ట్రాన్స్పరెన్సీని ఏ విధంగా పాటిస్తుందన్నది తొలుత మనం పరిశీలిద్దాం. ఇది సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇక్కడ కేరళ వెబ్సైట్ సంబంధించినటువంటి దీంట్లో ఇప్పటి వరకు డొనేషన్స్ ఎంత వచ్చాయి అన్నది స్పష్టంగా ఫిగర్స్తో సహా సింగిల్ రూపీతో సహా ప్రకటించారు. చాలా క్లియర్గా ప్రజలందరూ ఎప్పుడైనా సరే డొనేషన్ .cmdrf.kerala ఈ సైట్లోకి వెళితే చాలు, కనిపించే రీతిలో మొత్తం ఇక్కడ విషయాన్ని అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది. దీంతో పాటుగా ఈ సైట్లోనే అనేక విషయాల్ని ఇక్కడ ప్రభుత్వం ఉంచింది. చూడొచ్చు ట్రాన్స్పరెన్సీకి సంబంధించి, ఇప్పుడు మీరు డొనేట్ చేయడమే కాదు, ట్రాన్స్పరెన్సీగా అనేక అంశాలని ఇందులో ఈ ప్రభుత్వం ఉంచింది. చాలా క్లియర్గా మనకి ఇందులో చూడొచ్చు, చాలా ట్రాన్స్పరెన్సీగా ఈ మొత్తం వ్యవహారాన్ని చూపిస్తున్నారు. ఇక ట్రాన్స్పరెన్సీతో పాటుగా మనం ఇందులో డొనేట్ చేయాలంటే, ఇక్కడ మనం ఈ దాంట్లో డొనేట్ చేయాలంటే క్లియర్గా మన పేరు, మనం డోనరు ఇండివిజువల్ లేదంటే కంపెనీయా, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇవన్నీ ఇక్కడ మనం, మన పాన్ నెంబరు, ఈ వివరాలన్నీ ఇచ్చి ఒక క్లిక్తో మొత్తం మనం ఇందులో డొనేట్ చేయొచ్చు. కేరళ దానికి సంబంధించి డొనేట్ చేసిన తర్వాత ఇక్కడ మన కోసం ఒక రిసిప్ట్, ప్రింట్ రిసిప్ట్ ఇక్కడ మనం కొట్టిన తర్వాత మనకు అవసరమైనటువంటి రిసిప్ట్ మనం డొనేట్ చేస్తే, ఇది మనం పోర్టల్ ద్వారా చేసామా లేకుంటే ఇవన్నీ ఇతర మార్గాల్లో మనం చేసామా అన్నది క్లియర్గా మనం క్లిక్ చేస్తే మనకు కావాల్సినటువంటి, ఉదాహరణకు మనం పోర్టల్లో మనం డిలీట్ మనం చేసామనుకుందాం. పోర్టల్లో మనం చేసినప్పుడు ఈ సైట్లోనే మనం ఒక మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి కొట్టి మనం ఎంత అమౌంట్ డొనేట్ చేసామన్నది చేస్తే, సెట్ చేస్తే మన వివరాలతో రిసీప్ట్ వస్తుంది, ప్రింట్ తీసుకోవచ్చు. ఇది అక్కడ ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా, ఇందులో లెక్కలు కూడా ఆ గవర్నమెంట్ తన సీఎంఆర్ఎఫ్ సంబంధించి లెక్కలు కూడా చాలా క్లియర్గా పబ్లిక్ ముందు ఉంచే ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం స్టాటిస్టిక్స్లోకి వెళ్ళొచ్చు, అసలు ఎంత ఈ సీఎంఆర్ఎఫ్ దానికి నిధులు వచ్చాయి అన్నది కూడా ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఇందులో చూపించింది. వాయనాడ్ ల్యాండ్ స్లైడ్కి మొన్న జరిగింది 326 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి అందింది. అదేవిధంగా COVID-19 2020-21లో కేరళ తీవ్రంగా కోవిడ్ బారిన పడింది. ఆ టైంలో 1129 కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చినట్టు చెప్పింది. అంతకుముందు 2018-19 వచ్చినటువంటి వరదలకు కూడా సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఈ రెండింటికన్నా మించి, అప్పట్లో పెద్ద వరదలు కాబట్టి రాష్ట్రం అంతా నష్టపోయింది కాబట్టి పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి. రావడమే కాదు, ఆ నిధులు వచ్చినటువంటి మార్గం ఎలా వచ్చినాయి, ఏ బ్యాంకు నుంచి వచ్చినాయి, ఎన్ని అకౌంట్ల నుంచి వచ్చినాయి అన్న వివరాలన్నింటినీ కూడా ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాదు ఆ వచ్చినటువంటి ఫండ్స్ని ఎంత మేరకు ఖర్చు చేశారు, ఏ మేరకు ఇప్పటి వరకు వెచ్చించారు అన్న వివరాలను కూడా
కేరళ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్సీతో పబ్లిక్ ముందు ఉంచింది. ఇక ఇప్పుడు మనం ఏపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ సైట్లోకి మనం వెళ్దాం. ఇది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ సైట్ ఇది. ఇది కూడా మనం ఆన్లైన్లో apcmrf.ap.gov.inలోకి వెళ్తే మనకు కూడా ఈ సైటు ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ సైటు సంబంధించి ఎక్కడ డొనేషన్ ఎట్లా చేయొచ్చు, ఏ బ్యాంక్కి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ ఏంటి, ఆ బ్రాంచ్ ఎక్కడ, దాని ఐఎఫ్ఎస్సి కోడు, ఇలాగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, అలాగే కార్డు ద్వారా పేమెంట్ చేస్తే కార్డు, చెక్కు, వీటికి సంబంధించినటువంటి వివరాలని ఇందులో ఉంచారు. అదేవిధంగా ఇంకా ఇతర రూపాల్లో యూపీఐ ద్వారా చేయాలంటే దానికి స్కానర్ను కూడా ప్రభుత్వం ఇక్కడ ఇచ్చింది. ఇది మాత్రమే, ఈ వివరాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిఎంఆర్ఎఫ్ సైట్లో మనకు కనబడుతున్నాయి. ఇంకా అబౌట్ అస్లోకి వెళ్తే ఇదేంటి, గ్యాలరీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, మనం డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఒకసారి డాక్యుమెంట్లో చూద్దాం. ఇందులో చూస్తే మనకు కావాలంటే సిఎంఆర్ఎఫ్ నుంచి మనం ఏమన్నా అప్లికేషన్ పెట్టుకుని మనకి నిధులు, ఒక ఆసుపత్రి ఖర్చు కానీ ఇతర ఖర్చులు కానీ ఏమన్నా రిఫండ్ చేసుకోవాలంటే దానికి ఏం చేయాలన్న సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ మాత్రమే ఇందులో పొందుపరిచారు. అసలు ఈ ప్రభుత్వానికి సిఎంఆర్ఎఫ్ కింద ఎంత ఫండ్స్ వస్తున్నాయి, దాన్ని దేనికోసం వెచ్చించారు, ఎంత మొత్తం వెచ్చించారు అన్న వివరాలు ఏమీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ సిఎంఆర్ఎఫ్ సైట్లో కనిపించట్లేదు. ఇంతేకాదు, మనం సిఎంఆర్ఎఫ్కి ఫండ్ ఇచ్చిన తర్వాత ఒక రిసీప్ట్ కేరళ గవర్నమెంట్ దాంట్లో మన మెయిల్ ఐడి కొట్టి మనం ఎంత అమౌంట్ పే చేసామన్నది మనం చెప్పంగానే ఒక్క క్లిక్లో మనకు ఒక రిసీప్ట్ కూడా వస్తుంది. ఆ రిసీప్ట్ ఆ చందా ఇచ్చినటువంటి వాళ్ళు, సిఎంఆర్ఎఫ్కి డొనేట్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ ఐటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఇతర అనేక విషయాల్లో కానీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం అలాంటి వ్యవహారాలు ఏమీ ఈ సైట్లో మనకి కనిపించట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిఎంఆర్ఎఫ్ వ్యవహారాలకు సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ కరువు అయ్యింది. కేరళ ప్రభుత్వం చేస్తున్నంత పారదర్శకత విధానాలని ఇక్కడ అమలు చేయడంలో మనం కొంత వెనకబడి ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి మన ముఖ్యమంత్రి టెక్నాలజీ వార్డులో చాలా ముందుంటారన్న పేరుంది. అందరికన్నా ఒక అడుగు ముందే ముఖ్యమంత్రిగా హైటెక్ విధానాలని అమలు చేస్తున్నానని ఆయన కూడా చెప్పుకుంటారు. ఆయన పార్టీలో కూడా విస్తృతంగా ప్రచారం ఉంది. కానీ ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ట్రాన్స్పరెన్సీని కూడా పూర్తిగా మనం చూపించలేకపోతున్నామన్న అభిప్రాయానికి ఇది తావిస్తుంది. ఇలాంటి అవకాశం లేకుండా, ఇలాంటి విమర్శలకు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీని పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇలాంటి విజయవాడ లాంటి మహానగరం విపత్తుల్లో ఇరుక్కున్నప్పుడు, ఆ విపత్తులకు సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ నిధుల్ని భారీగా మనం కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ నిధుల వినియోగానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మనం పారదర్శకత పాటిస్తే భవిష్యత్తులో పబ్లిక్ నుంచి మరింత వెల్లువల, మరింత విరివిగా విరాళాలు వసూలు చేయడానికి, విపత్తుల వేళ ప్రజలకు సహకరించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గమనంలో పెట్టుకోవడం మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇది ఈరోజు సంబంధించినటువంటి ద న్యూస్ తెలుగు కథనం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి మా ఛానల్కి మాకు సహకరించండి.